డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో గురుగ్రహం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది మరియు గురుగ్రహ ప్రభావం వలన ఎటువంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, గురుగ్రహం మన సౌర వ్యవస్థలోనే అతిపెద్ద గ్రహం. గురుగ్రహంను ఒక గురువులా భావించవచ్చు. గురుగ్రహం తనకున్న శక్తితో పాపగ్రహాల చెడు దృష్టిని తగ్గించును. అయితే గురు భగవానుడు ద్వాదశ రాశులలో ఒక్కో రాశిలో ఒక్కో సంవత్సరం పాటు ఉంటూ స్థానాలను మారుతూ ఉంటాడు. అయితే ఒక వ్యక్తి జీవిత జాతక చక్రంలో గురువు శుభస్థానంలో ఉంటే మంచి అనుకూల ఫలితాలను అనుగ్రహిస్తాడు. ఇంకా నాణ్యతాపరంగా గురుగ్రహం సమృద్ధిగా విస్తారంగా వరాలను అనుగ్రహిస్తాడు. విద్య, సంపద, సంతానం, కీర్తి, శ్రేయస్సు, వైవాహిక జీవన ఆనందాన్ని కలుగజేస్తాడు. మంచి అదృష్టం, విజయాలు సిద్ధిస్తాయి. గురువు ఒక సంపూర్ణ శుభగ్రహం. ఉన్నతమైన ఆర్థిక పరిస్థితి, అఖండ విద్యాయోగం, సంప్రదాయబద్ధమైన జీవన విధానం, అఖండమైన మేధస్సు, ఉన్నత పదవులు అధిష్ఠించి గొప్పగా రాణించడం, ఇంకా కుటుంబ శ్రేయస్సు పట్ల అధికంగా శ్రద్ధ కనపరచడం, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అధినేతలుగా రాణించడం వంటివి జరుగుతాయి. భగవత్ అనుగ్రహం సంప్రాప్తించడం, ఆధ్యాత్మికంగా భక్తి భావనలు అధికమవడం, గుళ్ళు గోపురాలు కట్టించడం, విద్యాదానం చేయడం, ఇలాంటి లక్షణాలు అన్నీ గురుగ్రహం వలనే సంప్రాప్తిస్తాయి. అయితే ధనుసు రాశికి అధిపతి అయిన గురువు తన స్వక్షేత్రంలో ప్రవేశించటం వలన వృషభ రాశి వారిపై గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారికి 2019 నవంబర్ 5 నుండి గురువు మీకు 8వ స్థానంలో ఉండుట వలన కొన్ని ఊహించని లాభాలు కలుగును. ఇంకా వారసత్వ సంపద, పూర్వీకుల ఆస్తి లాభాలు వంటివి ఉంటాయి. మీకు 50% పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పవచ్చు. ఈ కాలంలో మీరు ఒత్తిడి, ఆందోళనలకు గురికాకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు. మీ విలువైన వస్తువులు పోవుట లేక చోరీ గురి అవుట వంటివి జరిగే ఆస్కారం ఉన్నందున కొంత మెలకువతో ఉండగలరు. 2020 ఏప్రిల్ వరకు మీ వైవాహిక జీవితంలో సఖ్యత కొంత తగ్గును. మీ జీవిత భాగస్వామితో అంత సంతోషంగా ఉండలేరు. ఇందుకు అనారోగ్యం కూడా కొంత కారణం కావచ్చు. మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు ఆశించినంతగా లభించదు. ప్రేమికులు ఈ కాలంలో కొంత అసంతృప్తిగా ఉంటారు. ఇంకా అపరిమితమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నందువలన ఆధ్యాత్మికంగా మీలో భక్తిభావాలు అధికమవుతాయి. మీ మౌనాన్ని కొంతమంది వారికి ప్రయోజనకరంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండగలరు, లేకుంటే అనవసరమైన సమస్యలను సమీప భవిష్యత్తులో ఎదుర్కోవలసి రావచ్చును. ఇంకా మీ జీవన విధానంలో మార్పులు చేసుకుని వ్యక్తిగత వృత్తి జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోగలరు. మీ కుటుంబ సభ్యులు మీ ఆలోచన ధోరణిని వ్యతిరేకిస్తారు. ఇందువల్ల సమస్యలు వచ్చే అవకాశం కలదు. బయట వ్యక్తులతో మీరు కొంత హుందాగా, ప్రశాంతంగా నడుచుకోగలరు. ఈ కాలంలో మీ వ్యక్తిత్వంలో గొప్ప మార్పులను మీరు చవిచూస్తారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోకపోతే అప్పులు చేయవలసి రావచ్చు. మీ తల్లిగారితో మీ అనుబంధం బలపడును. నూతనంగా గృహం మరియు వాహనం కొనుగోలు చేయాలనే ప్రణాళిక వేసుకొని మీరు అనుకున్నది చేస్తారు. కొన్ని ఊహించని సంఘటనలు, దుర్వార్తలను వింటారు. గతంలో చేసిన అప్పులను ఈ సమయంలో తీర్చవలసి రావచ్చు. అందువల్ల కొంత ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొంటారు. అయితే ఎక్కువగా శ్రమించిన మీరు అనుకున్న లక్ష్యాలను కొంత సులువుగా సాధించగలరు. మీ కష్టకాలంలో మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తారు. ఇంకా ఉద్యోగస్తులకు బదిలీలు, స్థానచలనం వంటివి ఉంటాయి. ప్రభుత్వం నుండి కొన్ని వ్యతిరేక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చును. వ్యాపారస్తులు ఈ కాలంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. మీ గృహాన్ని మార్చివేస్తారు. అయితే అనవసర అవాంఛిత ప్రయాణాలను చేయటం నిలిపివేయండి, లేకుంటే ఆరోగ్యరీత్యా సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చును. వీలైనంత వరకు భగవంతునిపై భారం వేసి కొంత సానుకూల ఫలితాలను ఏర్పడును. 2020 ఫిబ్రవరి-మార్చి మాసంలో అధిక ఖర్చులు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయును. అయితే ఈ సమయంలో శారీరక గాయాలు అయ్యే ఆస్కారం ఉన్నందున తగు జాగ్రత్తతో మీరు ఉండగలరు. 2020 జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ మాసాలలో ఆర్థికంగా కొంత అభివృద్ధి కలిగి నిలదొక్కుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు చేయవలసి రావచ్చును. విద్యార్థులు మీ చదువుపై అధిక శ్రద్ధ వహించవలను. గతంలో వాయిదా పడుతూ వస్తున్న మీ పనులన్నింటినీ పూర్తి చేస్తారు మరియు నూతనంగా ఒక కొత్త పనిని ప్రారంభిస్తారు.
ఇంకా గురువు గోచార రీత్యా 8వ రాశిలో ఉండగా అధిక శ్రమ వృధా ప్రయాణములు అరిష్టము, ధన వ్యయము ధన నష్టం కలిగించును. ఆరోగ్య రీత్యా చూసినట్లయితే అనారోగ్య సమస్యలు కొంత అధికమవును. అధిక బరువు, లివర్, ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువలన కొంత జాగ్రత్తలు తీసుకోగలరు. ఇంకా ఒక బ్యాలెన్స్డ్ డైట్ని పాటిస్తూ జంక్ ఫుడ్ని పూర్తిగా వదిలేయండి. మీ పిల్లలు మరియు మీ తండ్రి గారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించగలరు. ఇంకా 2020 ఆగస్ట్ సెప్టెంబర్ మాసాలలో ఆరోగ్య రీత్యా కొంత అనుకూలంగా ఉండును. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలను. అయితే మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకొని ఉదయాన్నే నిద్రలేచి సమయానికి భుజించి రాత్రికి త్వరగా నిద్రపోవడం వంటివి చేయండి. మరియు యోగ ధ్యానం, వాకింగ్ వంటివి అలవర్చుకొని విధిగా సాధన చేసినట్లయితే మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. ఇక మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని గురువారం నాడు దానం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. గురువు బీజాక్షరి మంత్రమైన ఓం క్రం క్రీం క్రం సహ గురవే నమః ఈ మంత్రాన్ని ఒక మండలం రోజులలో, అనగా 40 రోజులలో 16,000 సార్లు నిష్ఠగా జపం చేసిన మీకు ఉన్న ఆటంకములన్నీ తొలగిపోవును. గురువారం నాడు వీలైతే ఉపవాసం ఉండగలరు. అయితే మీరు పసుపు నీలమణిని ఉంగరంగా ధరించగలరు, లేకుంటే రుద్రాక్షమాలను మెడలో వేసుకోగలరు. ఒక మంగళవారం నాడు శివునికి రుద్రాభిషేకం చేపించిన చాలా మేలు ఫలితములు కలుగును. అయితే ఈ పరిహారంలో మీకు నచ్చినవి ఎంచుకొని నమ్మకంతో పాటించిన గురువు యొక్క ప్రభావకాలమైన 2020 నవంబర్ వరకు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగక హాయిగా సుఖసంతోషాలతో జీవించవచ్చును. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.